కాకినాడ దీంట్లో ఉండి తిట్టి చెప్తే ఏమొస్తుందని నాకు చెప్తూ ఉండి మా సార్ చెప్తూ ఉంటారు. చెప్తుందయా నీ మీద ఎంత అభిమానంగా చెప్తుందని. అటువంటి మా ఆయన దగ్గర నేను ఒక గురువుగా ఆమె అధ్యక్ష స్థానంలో ఇక్కడ పదవీ విరమణ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తూ అటువంటి మా లక్ష్మీ ప్రసన్న మేడం గారు, అలాగే మా బాలకృష్ణారెడ్డి సార్ నాకు సుపరిచితులు. చాలా కాలం నుంచి ఆయన స్కూల్ అసిస్టెంట్గా పనిచేశారు. మాకు ఎంఏగా చివరిలో వచ్చారు. వారి చేతుల మీదుగా నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా పంపించి నేను అడిగిన వెంటనే పంపించి వారి చేత సన్మానం చేయబడుతున్నటువంటి మా బాలకృష్ణారెడ్డి సార్ గారు, అలాగే మా నజీర్ సార్ గారు ఎంఏగా మాకు ఎంఏగా పనిచేశారు. ఆయన చెప్తున్నాడు వచ్చి ఏంటి నర్సులు ఇది పదవీ విరమణ లేకపోతే మళ్ళా ఏమన్నా పెళ్లి చేసుకుంటున్నావా నువ్వు సార్? పదవీ విరమణ నా డౌట్ వచ్చింది. అదేనా రాజకీయాలకు అంటే నాకు తెలిసి ఇక్కడికి అన్ని పెట్టున్నది అంటే అది మా శిష్యుల అభిమానం సార్ అంటే. అటువంటి మా నజీర్ సార్ గారు భాషా గారు నజీర్ ఎంఏ గారు, అలాగే మా హమీద్ సార్ ఉన్నారు. మా హమీద్ ఏఎంగా పనిచేశారు. మా నెల్లూరు జిల్లా అంతా తెలుసు మీకు మా ఏఎం గారు. ఏఎం గారు ఆయన నన్ను జిల్లాలో హైలైట్ చేశారు. ఇక్కడ చెప్పడానికి టైం లేదు సార్. నన్ను జిల్లాలో హైలైట్ చేశారు. జిల్లా అంతా తెలిసేటట్టు జిల్లాలో ఒకరి మా వెంకటేశ్వర సన్మానానికి పోతే మేము ఎంత అవుతుంది టీవీ గారు ఉన్నారు పెద్ద స్టిక్ టీవీ వాళ్ళు ఎవరు శామ్యూల్ సార్ అక్కడ వచ్చేసి నర్సులు గారు వస్తున్నారు పెద్ద మంచి ఉత్తమ ఉపాధ్యాయుడు అని చెప్పి పెద్దగా కేకలు వేశారు. అక్కడ ఆయన తోటి అందరూ సపోర్ట్లు కొట్టారు. నాకైతే ఎంత ఆనందంగా ఉన్నదో అటువంటి మా అమీర్ గారు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి మన